ఈ పండక్కి ఎక్కువగా కన్నెపిల్లలు ఉయ్యాలలు లోగుతూ బావ మరదళ్ల పండగ అని కూడా నేను విన్నాను. ఇది మరి కన్నెపిల్లలు గౌరీ పూజ చేసుకునేందుకు అంటే ఉయ్యల్లో వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళి అలా ఉయ్యల్లు కట్టుకొని అలా ఆడుతూ ఉండే పండగ అని అంటారు. కన్నెపిల్లల గురించి మీరు ఏం చెప్తారు? మనకి పూర్వకాలంలో ఇవన్నీ పండుగలకి ప్రాధాన్యత ఒక విధంగా ఉంది. ఎందుకు అని అంటే కనుక పూర్వకాలంలో ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇవాంటి రోజున అందరూ పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ కూడా ఆడవాళ్లతో సహా అందరూ కూడా అన్ని రంగాల్లో మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నారు ఇవాటి రోజున. కాబట్టి మనం బయటికి వెళ్ళట్లేదు అనే స్థాయి ఇవాళ లేదు మనకి. ఆ రోజులో ఏంటి అని అంటే కనుక ఈ అట్ల తది ముందు రోజు నుంచి వీళ్ళకి చక్కగా ఉయ్యాలు కట్టుకోవడం, ఇవన్నీ కట్టుకుని వీళ్ళకి ఒక ఉయ్యాలు ఏర్పాటు చేసి ఆ ఒక్కరోజు యథేచ్ఛగా తిరగడానికి కావలసిన అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు. అందుకని చిన్న 5 ఏళ్లు దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఈ నోము నోర్చుకోవచ్చు కాబట్టి ఈ పండుగ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ హాయిగా చక్కగా పొలాల గట్ల వెళ్ళిపోయి తీరాల్లో, ఇదంతా ఏ పండగైనా మనకేమొస్తుంది, గోదావరి నదీ తీరాల నుంచి మనకి మొదలవుతాయి వ్రతాలు నోములు తెలుగునాట ప్రారంభమైనవన్నీ. అలా నదీ తీరాలకు వెళ్ళి చక్కగా నదుల్లో ఆడుకుని స్నానం చేసుకుని ఉయ్యాల ఊగుతూ పొద్దున్నుంచి ఏం తినకుండా ఉండాలి సాయంత్రం వరకు. మనకి సమయానుకూలంగా తినే అలవాటు ఉంటే ఆ టైంకి అలారం కొట్టినట్టు కడుపు మొదలు పెడుతూ ఉంటుంది. కాబట్టి అందరితో చేరి ఒక చోట హాయిగా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ఆటపాటల్లో మీకు ఆకలి తెలియదు, శోష తెలియదు, మీకు అసలు ఏమీ తెలియదు ఆ సమయానికి. ఆనందం తప్ప ఇంకోటి ఏం తెలియదు. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మాయిని పూర్తిగా ఆనందంగా ఉంచడం, స్వేచ్ఛగా కూడా ఉంచడం. అంత స్వేచ్ఛగా ఆనందంగా అమ్మాయి ఉంటే, అమ్మాయి అంటే ఎవరండి, గృహలక్ష్మే కదా. మనకి లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు, ఇంట్లో భార్య రూపంలోనే ఉంటుంది. ఆవిడ ఆనందంగా ఉంది, తర్వాత పిల్లల రూపంలో ఉంటుంది. మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ అమ్మాయితో మొట్టమొదటిగా దీపం వెలిగిస్తాం, ఏంటో ఇంటి లక్ష్మి అని. అలా వీళ్ళు ఆనందంగా ఉంటే లక్ష్మి మనకి కటాక్షం కలుగుతుంది కదా. అలాగే ఈ గౌరీ పూజ కూడా మనకి అమ్మవారి ఆరాధనే, అమ్మాయిలతో జరిగే ఆరాధన. చిన్నపిల్లలు చేస్తే కనుక అమ్మవారికి చిన్నపిల్లలు అంటే చాలా ప్రీతి, వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసే ఆరాధనని అమ్మవారు చాలా ఆనందంగా స్వీకరిస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఉయ్యాల ఊగుతుంటారో ఆడవాళ్ళు సాంసారిక జీవితం కావచ్చు, నిజ జీవితం కావచ్చు, అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు పెళ్ళయి పెద్ద అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం అనేక బాధ్యతలు, ఒకటి కాదు. అయితే వీటిలన్నిటికీ గుండె బలంగా ఉండాలి ఫస్ట్, ఎదుర్కోవడానికి కావాల్సిన బలం రావాలి. అట్ల తద్దిలో ఉయ్యాల ఊగుతూ ఉంటే మీరు పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కిందికి మీదికి అయినప్పుడు ఏమవుతుంది, మీకు ఒక్కసారిగా బ్లాక్ అండ్ బ్లూ అయిపోతారు. అది ఆ స్థితిని మనం చాలా సిచ్యువేషన్స్ లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్ లో. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అంటే మనకి పెద్దలు ఏవైతే ఇచ్చేసారో, పారంపర్యంగా ఇచ్చారో, అవి మనల్ని దృఢపరుస్తున్నాయి తప్ప మనని ఇబ్బంది పెట్టట్లేదు. ఇవాళ రోజున అట్ల తద్ది అనే పండగ ఛానల్స్ వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళకి అసలు తెలియదు. అది దుర్దశ, హిందూ ధర్మానికి ఒక దుర్దశ. కాకపోతే ఇలాంటి పండుగలు కనుక ఇప్పటికీ కూడా మనం ఆచరించగలిగితే, ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్లకి వీళ్ళని ఉయ్యాలు కట్టి ఊపి కొంచెం ఆ ఆనందాన్ని ఇవాళ రోజున ఈ రన్నింగ్ లైఫ్ నుంచి బయటకు వచ్చి అనుభవించగలిగితే కూడా వీళ్ళు కూడా ఇవాళ రోజున అందరినీ మనం సైకలాజికల్ గా డిప్రెషన్ పేషెంట్స్ గా చూస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి ఏవి వీళ్ళు ఆచరించటం లేదు, ఇలాంటి ఉపవాసాలు ఏవి చేయటం లేదు, అలాంటి తిండి తినట్లేదు, కాబట్టి వీళ్ళకి ఇలాంటి సమస్యలు. ఇది కనుక అట్ల తద్దిని కనుక వీళ్ళు ఇలా చేయగలిగితే వీళ్ళకి ఏ సమస్య ఉండదు. మీ ఛానల్స్ ద్వారానైనా ఈ అట్ల తద్ది ప్రోగ్రామ్ అందరూ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఉయ్యాలతో సహా.